Hare Krishna, Krishna Krishna, Hare Hare. Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna. Bhagavad Gita, Viti Adhyayamu, Gita Saram. Padakonda Slokorinchi, Padihena Slokam Varaku Cheppukunnam. ఈ పదకొండ శ్లోకం మొదటి నుంచి శ్రీకృష్ణ భగవాను ధర్మోపదేశం ప్రారంభమవుతోందన్నమాట. ఇది భగవద్గీత కల్పవృక్షానికి బీజం, అంటే మూలం. ఈ శ్లోకాన్ని మొట్టమొదటి శ్లోకం కాబట్టి, భగవద్గీత ఉపదేశం ఇక్కడి నుంచి ప్రారంభమైంది కాబట్టి దీన్ని మూలము అని అన్నారు. ఇప్పుడు మర్రి చెట్టు విత్తనం ఉంటుంది, చాలా చిన్నదిగా ఉంటుంది. అలాంటి చిన్న విత్తనంలో శ్రీకృష్ణ భగవానుడు పెద్ద మర్రి చెట్టుని నిగూఢంగా ఉంచడం జరిగిందనమాట. ఆ విధంగానే ధర్మాలన్నీ కూడా గీతాశాస్త్రంలో ఇమిడి ఉన్నాయన్నమాట. ఈ రణరంగంలో చిన్న అంటే చాలా స్వల్పమైన కాలంలో 18 అధ్యాయాలు ఏ విధంగా ఉపదేశించడం జరిగింది, ఇది సాధ్యమేనా అని చాలామందికి అనుమానం వస్తూ ఉంటుందన్నమాట. కానీ శ్రీకృష్ణ భగవానుడి యొక్క మహిమ అనేది తెలియకుండా మనలాగే సామాన్యమైన వ్యక్తి అని సామాన్యులందరూ అనుకుంటూ ఉంటారన్నమాట. కానీ అతను సామాన్యమైన వ్యక్తి ఎలా అవుతాడు? కాబట్టి చాలా గొప్పదైన మర్రి చెట్టుని చిన్న బీజంలో ఎలా ఇమడ్చగలిగాడో, అలా ఇమిడ్చి ఎలా సృష్టించగలిగాడో, అలాంటి భగవంతుడికి ఇదో పెద్ద విశేషమా ఏంటి? కాదు కదా. అందుకే శ్రీకృష్ణ భగవానుడు సూత్రప్రాయంగా ఈ భగవద్గీతని ఈ రణరంగంలో ఉపదేశించాడనమాట. ఆ తర్వాత శ్రీకృష్ణ భగవానుడి అంశ అయినటువంటి వ్యాసదేవుడు దీన్ని గ్రంథరూపంగా రచించాడనమాట. 11వ శ్లోకం. శ్రీ భగవానువాచ అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావదాశ్చ భాషసే గతాశోశ్చ నాను శోచంతి పండిత. పూర్ణ పురుషోత్తముడగు శ్రీకృష్ణ భగవానుడు పలికెను, ప్రజ్ఞను కూడిన పలుకులను పలుకుచునే నీవు దుఃఖింపదగిన విషయమును గూర్చి దుఃఖించుచున్నావు. పండితులైన వారు జీవించి ఉన్న వారిని గూర్చి గాని మరణించిన వారిని గూర్చి గాని దుఃఖింపరువు. శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడు క్రితం శ్లోకం వరకు స్నేహితులుగా ఉన్నారన్నమాట. ఇప్పుడు శ్రీకృష్ణ భగవానుడు గురుస్థానాన్ని స్వీకరించాడు, అర్జునుడు శిష్యుడిగా మారాడు. అందుకే శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడిని మందలిస్తున్నాడు, నువ్వు చాలా తెలివిగలవాడివి, తెలివిగలవాడిగా మాట్లాడుతున్నావు కానీ మూర్ఖత్వంతో కూడా మాట్లాడుతున్నావు. పండితులైన వాళ్ళు దేహం అంటే ఏమిటో, ఆత్మ అంటే ఏమిటో తెలుస్తుంది కాబట్టి వాళ్ళు జీవించి ఉన్న వాళ్ళని గురించి కానీ మరణించిన వాళ్ళని గురించి కానీ శోకింపరు, అంటే దుఃఖింపరు అన్నమాట. కానీ నువ్వు దేహం అంటే ఏంటో, ఆత్మ అంటే ఏంటో నీకు తెలియదు. నీకు తెలిసిందల్లా ఏంటంటే సాంఘికాచారాలు, ధర్మ నియమాలు గురించి నువ్వు మాట్లాడుతున్నావు, కాబట్టి చాలా మూర్ఖంగా నువ్వు మాట్లాడుతున్నావు. ఈ భౌతిక పదార్థం అంటే ఏంటంటే దేహం, అట్లాగే ఆత్మ, ఈ భగవానుడి గురించి జ్ఞానం, ఈ వీటి గురించి నువ్వు తెలుసుకోగలిగితే అప్పుడు నువ్వు చాలా తెలివిగలవాడిగా అనుకోవచ్చు అన్నమాట. ఈ దేహం అనేది ఇవాళ ఉంటుంది, రేపొద్దున పోతుంది, అంటే దేహం శాశ్వతం కాదు, ఆత్మ అనేది శాశ్వతం. ఈ విషయాన్ని నువ్వు తెలుసుకోవాలి. ఎప్పుడైతే నువ్వు ఈ విషయాలు తెలుసుకోగలుగుతావో నువ్వు చాలా తెలివిగలవాడివి అని అనుకోవచ్చు అన్నమాట. నత్వేవాహం జాతునాసం నా త్వం నేమే జనాధిప నచైవ నా భవిష్యామ సర్వే వయమతః పరం.
నేను గాని నీవు గాని ఈ రాజులందరూ గాని నిలిచి ఉండని సమయము ఏదీను లేదు. అలాగుననే భవిష్యత్తు నందు మనం ఎవ్వరము ఉండకపోము. ఇప్పుడు దేవదేవుడు సర్వజీవులు అంటే అందరి జీవులకి వారి వారి వ్యక్తిగత కర్మలు కర్మఫలాలను అనుసరించి పోషిస్తూ ఉంటాడు అన్నమాట. ఈ విషయాన్ని కఠోపనిషత్తు శ్వేతాశ్వతరోపనిషత్తులో తెలియజేశారన్నమాట. ఈ దేవదేవుడు సర్వజీవుల్లో కూడా పరమాత్మ రూపంలో నిలిచి ఉన్నాడన్నమాట. ఈ విషయం తెలిసిన సాధువులు అందరూ కూడా తమలో తాము భగవంతుడిని గురించి ఆలోచిస్తూ ఉంటారు, భగవంతుడి మీదే ధ్యాస పెట్టుకుంటారు, భగవంతుడి సాధనలోనే ఉంటారు. కాబట్టి వాళ్ళు శాంతిగా ఆనందంగా జీవితాన్ని గడుపుతూ ఉంటారన్నమాట. నిత్యో నిత్యానాం చేతనశ్చేతనానాం ఏకో బహూనాం యో విదధాతి కామాన్ తమాత్మస్థం యేను పశ్యంతి ధీరా తేషాం శాంతి శాశ్వతి నేతరేషాం. అంటే ఆత్మ నిత్యమైనది, చేతనం అంటే ఎప్పుడు ఆత్మ అనేది చేతనంగా ఉంటుందన్నమాట. అంటే మూమెంట్స్ ఉంటాయి ఆత్మకి, అశాశ్వతం కాదు దేహంలాగా. దేహం అనేది నిత్యం కాదు, అశాశ్వతంగా ఉంటుంది. ఈ విషయం పండితులు కానీ సాధువులు కానీ తెలుసుకుని ఉంటారు. కాబట్టి ఇది వేదాల్లో కూడా ఈ సత్యాన్ని తెలియజేయటం జరిగింది. ఇప్పుడు జ్ఞానం లేని వాళ్ళు జ్ఞానవంతులుగా కొంతమంది ప్రదర్శించుకుంటూ ఉంటారు. అలా కాకుండా అసలైన జ్ఞానం అంటే ఏమిటి అనేది శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో బోధిస్తున్నాడు అన్నమాట. ఇప్పుడు ఏమంటున్నాడంటే శ్రీకృష్ణ భగవానుడు, నేను అంటే శ్రీకృష్ణ భగవానుడు, తర్వాత అర్జునుడు, కానీ ఈ రాజులందరూ, ఈ సైనికులు, యుద్ధంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏంటంటే ఎప్పుడూ ఉంటారు. ఎప్పుడు అంటే భూతకాలంలో కూడా ఉన్నారు, అంటే పూర్వం కూడా ఉన్నారు, ఇప్పుడు కూడా ఉన్నాం మనం, భవిష్యత్తులో కూడా ఉంటాం. ఏ విధంగా ఉంటాము అంటే వ్యక్తిగతంగా ఉంటాం. వ్యక్తిగతంగా అంటే ప్రతి జీవి వ్యక్తిగతంగా అంటే తమ తమ వ్యక్తిత్వాలని పోగొట్టుకోకుండా ఉంటారు అని శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నాడు అన్నమాట. శ్రీకృష్ణ భగవానుడు అయితే తన దేహం కానీ ఆత్మ కానీ దివ్యమైనవి, కానీ జీవులు, ఈ జీవులందరూ కూడా దివ్యమైన వాళ్ళు కాదు. అంటే దేహం నశించిపోయేది, ఆత్మ అనేది శాశ్వతం. కాబట్టి జీవులు అనేవాళ్ళు దివ్యమైన వాళ్ళు కాదు. శ్రీకృష్ణ భగవానుడి యొక్క అంశమే మనము, అయినా సరే ఆ దివ్యత్వం అనేది శ్రీకృష్ణ భగవానుడికే ఉంటుంది. మన శరీరం లాంటి శరీరం కాదు శ్రీకృష్ణ భగవానుడిది. అంటే మన శరీరం రక్తమాంసాలతో కలిగి ఉన్నది, అయితే శ్రీకృష్ణుడి శరీరం మాత్రం రక్తమాంసాలు ఉండవు. శరీరం కూడా దివ్యమైంది, ఆత్మ కూడా దివ్యమైంది అన్నమాట. అలాగే జీవులు బద్ధజీవులు అనబడతారు. ఎందుకని బద్ధజీవులు అంటే ప్రకృతిని అనుసరించి ప్రకృతికి బద్ధంగా మనం జీవితాన్ని గడుపుతున్నాం కాబట్టి మనకి బద్ధజీవులు అని పేరు వచ్చిందన్నమాట. అట్లాగే ఇప్పుడు అర్జునుడు శ్రీకృష్ణ భగవానుడి యొక్క స్నేహితుడు, ఈ రాజులు వీళ్ళందరూ కూడా వ్యక్తిగతంగా అంటే వాళ్ళ వాళ్ళ వ్యక్తిత్వాన్ని నిలుపుకుంటారన్నమాట. ఈ విషయాన్ని గట్టిగా చెప్తున్నాడు శ్రీకృష్ణ భగవానుడు. కానీ నిరాకారవాదులు ఉన్నారు, వాళ్ళు చనిపోయిన తర్వాత అంటే మోక్షం వచ్చిన తర్వాత శ్రీకృష్ణ భగవానుడి యొక్క శరీర కాంతి అంటే బ్రహ్మజ్యోతిలో కలిసిపోతారు. వాళ్ళు జీవులకి చనిపోయిన తర్వాత వ్యక్తిత్వం ఉంటుందని కానీ అంటే భూతకాలంలో కానీ భవిష్యత్తులో కానీ వర్తమానంలో కానీ వాళ్ళు వ్యక్తిగతంగా ఉంటారు అనే మాట నిరాకారవాదులు ఒప్పుకోరు అన్నమాట. కానీ శ్రీకృష్ణ భగవానుడు వాళ్ళు చెప్పిన మాటల్ని ఈయన కూడా సమర్థించటం లేదు, అది తప్పు అని చెప్తున్నాడు శ్రీకృష్ణ భగవానుడు. వ్యక్తిత్వం అనేది ఉంటుంది, జీవుడికి వ్యక్తిత్వం అనేది ఉంటుంది అని నొక్కి చెప్తున్నాడు అన్నమాట శ్రీకృష్ణ భగవానుడు. కానీ సామాన్య మానవులైన వాళ్ళకి ఈ విషయాలన్నీ అర్థం కావు. భక్తులు అంటే శ్రీకృష్ణ భగవానుడిని కొలిచేవాళ్ళు, శ్రీకృష్ణ భక్తులు, వాళ్ళకి మాత్రం
మనము మోక్షం తర్వాత భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మన వ్యక్తిత్వం అలాగే ఉంటుంది అనే విషయం శ్రీకృష్ణ భగవానుడి యొక్క భక్తులకి తెలుస్తుందన్నమాట. కానీ శ్రీకృష్ణ భగవానుడు ఈ దేహం గురించి, ఆత్మ గురించి ఈ విషయాలన్నీ తెలియజేస్తున్నాడు. నిరాకారవాదులు మాత్రం, మాయావాదులు మాత్రం ఈ విషయాన్ని పట్టించుకోరు. మనం గనక మాయావాదుల యొక్క భాష్యం అంటే వాళ్ళు చెప్పే మాటలు వింటే మనం కూడా ఈ భగవద్గీత రహస్యాన్ని తెలుసుకున్న వాళ్ళము అయ్యుండి కూడా ఆ భగవద్గీత అనే విషయాల్ని ఇవన్నీ మర్చిపోతాం అన్నమాట. అంటే వాళ్ళు వాళ్ళ వాదాన్ని ఏ విధంగా ఎంత ఇదిగా మన మీద మోపుతారు అని అనమాట. అందుకే శ్రీకృష్ణ భగవానుడి యొక్క రూపం అయినటువంటి అంటే అంశ అయినటువంటి శ్రీ చైతన్య మహాప్రభు ఈ విషయంలో నిషేధాన్ని విధించారు. అంటే మాయావాదుల యొక్క భాష్యాన్ని వినవద్దు, వింటే గనక భక్తులు కూడా మన భక్తిని కూడా పోగొట్టుకుంటాం, ఆ శక్తిని కూడా పోగొట్టుకుంటాం. అందుకని హెచ్చరిస్తున్నారు శ్రీ చైతన్య మహాప్రభు, మీరు మాయావాద సిద్ధాంతాలని వాళ్ళ భాష్యాలని వినవద్దు అని గట్టిగా చెప్తున్నారన్నమాట. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనంజరా తథా దేహాంతర ప్రాప్తిర్ ధీరస్తత్ర నముహ్యతి. దేహధారి దేహమునందు బాల్యము నుండి యవ్వనమునకు, యవ్వనము నుండి ముదుసలి ప్రాయమునకు క్రమముగా చనురీతి మరణానంతరము వేరొక దేహమును పొందును. అట్టి మార్పు విషయమున ధీరుడైన వాడు మోహమును వందడు. ప్రతి జీవి కూడా దేహము, ఆత్మ వేరువేరుగా ఉన్నాయి కాబట్టి ఈ దేహం వచ్చిన తర్వాత, దేహంలో చిన్నతనం నుంచి, తర్వాత యుక్త వయసు వచ్చిన తర్వాత నుంచి, ఆ తర్వాత ముదుసలి ప్రాయం వరకు ఈ దేహంలో మార్పులు జరుగుతూ ఉంటాయి అన్నమాట. కానీ దేహానికి మాత్రమే మార్పులు ఉంటాయి, ఆత్మకి మార్పు అనేది ఉండదు. ఆత్మ అనేది ఎప్పుడూ మారదు. కానీ ఈ దేహం ఈ విధంగా ఒక్కొక్క స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్కి, అంటే చిన్నప్పటి నుంచి, తర్వాత యుక్త వయసు నుంచి, తర్వాత ముదుసలి ప్రయాణానికి ప్రయాణం చేస్తూ చేస్తూ వృద్ధుడు అయిన తర్వాత శరీరాన్ని విడిచిపెట్టాల్సి వస్తుంది. అంటే శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత భగవంతుడు మనకి వేరొక దేహాన్ని ఇస్తాడు, కొత్త దేహాన్ని ఇస్తాడు. ఆ కొత్త దేహాన్ని ఇచ్చినప్పుడు దేహం అనేదే నశించిపోతుంది, కానీ ఆత్మ అనేది స్థిరంగానే ఉంటుంది, ఆత్మకేమీ మార్పు ఉండదు. కాబట్టి శ్రీకృష్ణ భగవానుడు ఏమంటున్నాడంటే దేహం నశించిపోయినా కూడా ఆత్మ శాశ్వతమైంది కాబట్టి నువ్వు చింతించాల్సిన అవసరం లేదు. ద్రోణాచార్యుడు కానీ భీష్మదేవుడు కానీ మరణించినా కూడా యుద్ధంలో వాళ్ళకి, వాళ్ళు గొప్ప మహాత్ములు, పుణ్యాత్ములు కాబట్టి వాళ్ళు భగవంతుడి యొక్క లోకానికైనా వెళ్ళొచ్చు, లేకపోతే దేవతల శరీరమైనా రావచ్చు వాళ్ళకి. కాబట్టి ఈ రెండిట్లో ఏది జరిగినా కూడా నువ్వు చింతించాల్సిన అవసరమే లేదు అని శ్రీకృష్ణ భగవానుడు బోధిస్తున్నాడు అన్నమాట. మాయావాద సిద్ధాంతాన్ని మాత్రం ఎవరూ వినొద్దు అని కూడా చెప్తున్నాడు అన్నమాట. ఇప్పుడు శ్రీకృష్ణ భగవానుడు గురుస్థానాన్ని స్వీకరించాడు, ఆయన పరమ పురుషోత్తముడు, అలాగే అర్జునుడు వీరుడు, శ్రీకృష్ణ భగవానుడి యొక్క స్నేహితుడు. అయినా శ్రీకృష్ణుడికి అర్జునుడికి సమాన స్థాయి అనేది లేదు. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు దివ్యమైన వాడు, భగవంతుడు, అర్జునుడు జీవుడు, సామాన్య మానవుడు, క్షత్రియుడు. అందుకోసమే శ్రీకృష్ణ భగవానుడు ఉన్నత స్థానంలో ఉన్నాడు కాబట్టి శ్రీకృష్ణ భగవానుడు గీతోపదేశం అర్జునుడికి చేయడం అనేది జరిగింది. అంటే కృష్ణుడు గురుస్థానాన్ని స్వీకరించాడు, అలాగే అర్జునుడు శిష్యుడి యొక్క స్థానాన్ని స్వీకరించాడు అన్నమాట. మాత్ర స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదా ఆగమోపాయనో నిత్యస్త్వం తితిక్షస్వ భారత. ఓ కౌంతేయ, తాత్కాలికములైనటి సుఖదుఖముల రాకయు, కాలక్రమమున వాటి పోకయు, శీత గ్రీష్మకాలముల రాకపోకల వంటివి. ఓ భరతవంశీయుడా, ఇంద్రియానుభవము వలన కలుగు అటువంటి ద్వంద్వములను కలతనందక సహించుటను మనుజుడు నేర్వవలెను. ప్రతి వ్యక్తికి విద్యుక్త ధర్మం అనేది ఉంటుంది. ఈ విద్యుక్త ధర్మాన్ని మనము ఆచరించేటప్పుడు మనకి సుఖం వస్తుంది, దుఃఖం వస్తుంది,
సుఖం ఎలాగో వస్తుందో దుఃఖం కూడా అలాగే వస్తుంది. ఆ విధంగానే వానాకాలము వస్తుంది, ఎండాకాలం వస్తుంది, చలికాలము వస్తుంది. మనం వానాకాలం వానని ఓర్చుకోలేము, ఎండ వచ్చినప్పుడు ఎండ ఓర్చుకోలేము, అలాగే చలి వచ్చినప్పుడు చలిని కూడా ఓర్చుకోలేము. కానీ ఈ సుఖాన్ని దుఃఖాన్ని ఓర్చుకోవాలి, అలాగే ఎండ వాన చలి వీటన్నిటిని ఓర్చుకోవాలి. మన విద్యుత్తు ధర్మం మనం చక్కగా నిర్వహించాలి అంటే వీటిల్ని తప్పకుండా ఓర్పుతో సహనంతో మనం ఎదుర్కోవాల్సి వస్తుందన్నమాట. ఏ విధంగా అంటే ఎంతటి గొప్పవాళ్ళైనా సరే, మహాత్ములైనా సరే, సామాన్య మానవులైనా సరే, ఒక్కొక్కప్పుడు సుఖము దుఃఖము అనుభవించాల్సి ఉంటుంది కదా. ఏ విధంగా అంటే ఆఫీసులో ఉద్యోగం చేస్తున్నాము, లేకపోతే వ్యాపారం చేస్తాము, లేకపోతే ఏదో ఒకటి చేస్తూ ఉంటాం కార్యక్రమాలు. అప్పుడు ఒక్కొక్కసారి మనని మెచ్చుకుంటూ ఉంటారు, ఒక్కొక్కసారి మన నిందలు కూడా వస్తూ ఉంటాయి, నిందలేస్తూ ఉంటారు. మెచ్చుకున్నప్పుడు మనం బాగా పొంగిపోతాం, ఉప్పొంగిపోతాం. అదే మన మీద నింద వేస్తే మనం ఎంతో బాధపడుతూ ఉంటాం అన్నమాట. కానీ నింద వేసినా సరే, మెచ్చుకున్నా సరే, ఏమైనా సరే, మానవుడు అనే వ్యక్తి ప్రతిదాన్ని ఓర్చుకోవటం నేర్చుకోవాలన్నమాట. అంటే సహనం, ఓర్పు చాలా అవసరం అన్నమాట. ఎందుకంటే మనం స్థిరంగా ఆనందంగా ఉండాలి, చంచలంగా ఉండకూడదు, చలించకుండా ఉండాలి. అందుకోసమే మానవుడైన వాడు ఎన్ని కష్టాలు వచ్చినా సరే, ఎన్ని సుఖాలు వచ్చినా సరే, సుఖం వచ్చినప్పుడు ఆనందంగానే ఉంటాం, దానికి బాధపడాల్సిన అవసరం ఏం లేదు. కష్టం వచ్చినప్పుడే బాధపడుతూ ఉంటాం అన్నమాట. అందుకోసమే మనం అంతా స్థిరంగా ఉండాలి, నిశ్చలంగా ఉండాలి, గంభీరంగా ఉండాలి, ధైర్యం కోల్పోకూడదు. ఎవరన్నా ఏదన్నా అన్నారు కాబట్టి మనం కృంగిపోతూ ఉంటాం అన్నమాట. మనం మెచ్చుకున్నారనుకోండి, ఉప్పొంగిపోతూ ఉంటాం. అలాంటివి ఇవి సుఖం కానీ దుఃఖం కానీ, వీటిని ద్వంద్వాలు అంటారు. ద్వంద్వ అంటే రెండు అన్నమాట. సుఖము దుఃఖము రెండు, ఈ రెండు రెండిటికి మనం అంటే ద్వంద్వాతీతంగా ఉండాలి. సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా సరే మనం స్థిరంగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి, గంభీరంగా ఉండాలి, ఎటువంటి బాధ పడకూడదు అన్నమాట. భగవంతుడు అదే చెప్తున్నాడు. ఏ విధంగా చెప్తున్నాడు చూడండి. ఇప్పుడు ఆకాశం చూడండి, ఎన్నో రంగులతో, మేఘాలతో, ఉరుములు మెరుపులతో, సూర్యుడు చంద్రులతో ఉన్నా కూడా ఎప్పుడు ఆకాశం స్వచ్ఛంగా నిశ్చలంగా నిర్మలంగా ఉంటుంది, చెలించను కూడా చెలించదన్నమాట. ఆ విధంగానే మనం కూడా ఎలాంటి దుర్భర పరిస్థితులు ఏర్పడినా సరే స్థిరంగా ఉండాలి, నిశ్చలంగా ఉండాలి, గంభీరంగా ఉండాలి. అప్పుడే మనము ఈ పరిస్థితులన్నీ ఎదుర్కోగలుగుతాం అన్నమాట. యంహీనాయంత్యేతే పురుషం పురుషశభ సమదుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే. ఓ మానవ శ్రేష్ఠుడా, సుఖదుఖములచే కలతనందక ఆ రెండింటి యందును ధీరుడై నిలుచువాడు నిక్కముగా మోక్షమునకు అర్హుడై ఉన్నాడు. ప్రతి వ్యక్తి అంటే సామాన్య మానవుడు కానీ, భక్తుడు కానీ, ఎవరైనా సరే భౌతిక ప్రపంచంలో నుంచి ఆధ్యాత్మిక ప్రపంచంలోకి రావాలని కోరుకోవాలి. కానీ సామాన్య జీవులు అలా కోరుకోరు. భగవంతుడి మీద భక్తి కలిగిన వాళ్ళు ఎవరో నూటికి ఒకళ్ళు ఇద్దరు భక్తులు కావడానికి ప్రయత్నం చేస్తారన్నమాట. అలా ప్రయత్నం చేసేవాళ్ళు కూడా ఉన్నతమైన ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందాలనుకుంటూ ఉంటారన్నమాట. ఎప్పుడు భగవంతుడినే తలుచుకుంటూ, భగవంతుడి ఆరాధనలోనే, భగవంతుడి సాధనలోనే గడుపుతూ ఉంటారు. అట్లాంటి వాళ్ళు ఎలాంటి సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా వాటిని అన్నిటిని ఎదుర్కొంటూ, అంటే వాటిని సహిస్తూ వాళ్ళు భగవంతుడి భక్తిలో ముందుకు వెళ్ళాలనుకుంటారన్నమాట. అంటే ఇప్పుడు వర్ణాశ్రమ విధానాలు ఉన్నాయి, అందుట్లో నాలుగో విధానం ఏంటంటే సన్యాసం. ఈ సన్యాసం స్వీకరించడానికి చాలామంది కోరుకుంటూ ఉంటారన్నమాట. ఆ జీవన పరిస్థితి అనేది చాలా కష్టమైంది, అయినా సరే భగవంతుడి కోసం, భగవంతుడి భక్తిని రూపొందించుకోవటం కోసం వాళ్ళు ఆ జీవన స్థితిని కోరుకుంటూ ఉంటారు. అంటే సన్యాసం స్వీకరించాలని కోరుకుంటూ ఉంటారు. ఈ సన్యాసం స్వీకరించడం అనేది చాలా కష్టమైంది, ఎందుకంటే
గృహస్థ జీవితాన్ని విడిచిపెట్టాలి. అంటే భార్యని, బిడ్డల్ని, ఆస్తుల్ని సర్వం విడిచిపెట్టాలి. ఈ విడిచిపెట్టే సమయంలో వాళ్ళకి కొంత బాధ కలుగుతూ ఉంటుందన్నమాట. ఈ బాధని కూడా వీళ్ళు తట్టుకొని అంటే సహించటం నేర్చుకోవాలి. ఎప్పుడైతే ఈ బాధని సహించటం నేర్చుకుంటారో, ఆధ్యాత్మికమైన విలువల్ని తెలుసుకొని ఉంటారు, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందాలని అనుకుంటారు, తప్పనిసరిగా ఈ బాధల్ని ఓర్చుకోవాల్సి ఉంటుంది. ఎంత కష్టమైనా సరే ఓర్చుకోవాల్సి వస్తుందన్నమాట. అట్లాగే ఇప్పుడు అర్జునుడు క్షత్రియుడిగా తన ధర్మాన్ని పాటించాలి. పాటించడం అంటే ఇప్పుడు వీళ్ళ బంధువులంతా శత్రువులుగా వచ్చారు, వాళ్ళందరినీ చంపడం ఇష్టం లేదు, కానీ ఇప్పుడు తన బాధని ఓర్చుకోవాలి. బాధ అంటే ఇక్కడ బాధ ఏమీ లేదు, వాళ్ళు దేహాన్ని విడిచిపెట్టి ఆత్మలు మాత్రం శాశ్వతంగా ఉంటాయి, దీంట్లో బాధపడాల్సిన అవసరం కూడా లేదు. అజ్ఞానం వలన ఈ బాధలో ఉన్నాడు అర్జునుడు. అంతేగాని మామూలుగా అయితే అర్జునుడు ధీరుడైన వాడే, ధైర్యం కలిగిన వాడే. అందుకే తప్పనిసరిగా ఇప్పుడు యుద్ధం చేయడానికి అర్జునుడు తయారవుతున్నాడు అన్నమాట. తన సొంత వంశంగా వచ్చిన వాళ్ళు కదా, అలాంటి వాళ్ళని యుద్ధంలో ఓడించి లేకపోతే వాళ్ళని చంపి తను సుఖంగా ఉండాలి అంటే కష్టంగా ఉంటుందన్నమాట అర్జునుడికి. దానికోసమే వాళ్ళతో యుద్ధం చేయను అంటున్నాడు. కానీ క్షత్రియుడిగా ధర్మపాలన అనేది చేయాలి కాబట్టి అర్జునుడు యుద్ధం చెయ్యాలి అని ప్రోత్సహిస్తున్నాడు అన్నమాట శ్రీకృష్ణ భగవానుడు. శ్రీ చైతన్య మహాప్రభు శ్రీకృష్ణుడి యొక్క అవతారం అన్నమాట. అంటే స్వయంగా వచ్చాడు చైతన్య మహాప్రభు కలియుగంలో. అలాంటి చైతన్య మహాప్రభు చాలా చిన్న వయసులో, అంటే 24 ఏళ్ల వయసులో సన్యాసాన్ని స్వీకరించాడు అన్నమాట. అప్పుడు అతనికి భార్య, తల్లి ఇద్దరు ఉన్నారు. కానీ అతను సన్యాసం స్వీకరించిన తర్వాత వాళ్ళని పోషించే వాళ్ళు ఎవరూ లేకపోయారు. ఈ విషయం తెలిసినా కూడా చైతన్య మహాప్రభు ఓర్చుకుని సహించి సన్యాసాన్ని స్వీకరించాడు అన్నమాట. ఎందుకని స్వీకరించాడు? ఉన్నత ప్రయోజనం అంటే ఏంటి? ప్రచారం చేయడానికి వెళ్ళాడు. శ్రీకృష్ణ భగవానుడి యొక్క నామాన్ని, లీలలని, వీటన్నిటిని ప్రచారం చేయడానికి దేశమంతా ప్రచారం చేయడానికి వెళ్ళాడు అన్నమాట. అందుకోసమే భౌతిక బంధాన్ని విడిచిపెట్టి ఆధ్యాత్మికమైన స్థితిలో సన్యాసాన్ని స్వీకరించి భగవంతుడి నామాన్ని ప్రచారం చేయడానికి బయలుదేరాడనమాట శ్రీ చైతన్య మహాప్రభు. హరే కృష్ణ.